తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం పురపాలక ఎన్నికలకు పోలీస్ శాఖ సర్వం సిద్ధం చేసింది. ఓటు వజ్రాయుధమని, స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోండని రామచంద్రపురం సబ్ డివిజనల్ పోలీస్ అధికారి బాలచంద్రారెడ్డి తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధంగా ఉంటుందని, ప్రతి పౌరుడు ప్రభుత్వం తమకు కల్పించిన ఓటు హక్కును వినియోగించుకునే స్వచ్ఛమైన నాయకులను, ప్రజాప్రతినిధులను ఎన్నుకుని స్వపరిపాలన దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. రామచంద్రపురం పట్టణంలో స్థానిక పోలీస్ స్టేషన్ నుండి రాజగోపాల్ సెంటర్ మీదుగా పట్టణంలో రెండవ వార్డు స్టిల్వెల్ పేట వరకు రామచంద్రపురం డివిజన్లో పోలీసులు కవాతు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సబ్ డివిజన్ పరిధిలోని పోలీసులు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్ఐ విజయ శంకర్ పాల్గొన్నారు. దీనిలో భాగంగా రామచంద్రపురం మున్సిపాలిటీలో టోటల్ 28 వార్డ్స్కు పది వార్డ్స్ ఆల్రెడీ యునానిమస్ అయిపోయినాయి. మిగిలిన 18 వార్డ్స్లో 14 లొకేషన్స్లో ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికలకు వచ్చిన ఫోర్స్ మాకు దాదాపు 100 మంది ఫోర్స్తో ఈరోజు ఫ్లాగ్ మార్చ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఫ్లాగ్ మార్చ్ కండక్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం వచ్చేసి ప్రజలకు ఒక రకమైన భరోసా కల్పించడానికి, అంటే మీ ఓటు హక్కును మీరు మీకు కావాల్సిన అభ్యర్థికి ఓటు వేసుకోండి, మేము మీకు రక్షణగా కల్పిస్తామని పోలీసు తరఫున మేము అందరికీ భరోసా కల్పించడానికి ఈ ఫ్లాగ్ మార్చ్ కండక్ట్ చేయడం జరిగింది. మొత్తంగా దాదాపు రామచంద్రపురం మున్సిపాలిటీలో ఉండే దాదాపు అన్ని వార్డ్స్ ఇప్పుడు కవర్ చేయడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా నేను ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, 10వ తేదీన మీరు ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకోండి. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనే దానికి చాలా విలువ ఉంది. ఈ ఓటు హక్కు ద్వారానే మీకు కావాల్సిన అభ్యర్థిని మీరు మీ వార్డు మెంబర్గా ఎలక్ట్ చేసుకోవచ్చు. ఈ మామూలు ఎమ్మెల్యే ఎంపీ కన్నా ఇది చాలా విలువైంది, ఎందుకంటే లోకల్ గవర్నమెంట్ అంటే స్థానిక ప్రభుత్వంతో మీకు ఏ పనులైనా ఈజీగా చేయించుకోవడానికి అవకాశం ఉండేది ఇది. కాబట్టి ఇంకోసారి పోలీస్ తరఫున మేము మీకు అన్ని విధాలుగా రక్షణ కల్పిస్తాం. కాబట్టి మీ ఓటు హక్కును మీరు ఖచ్చితంగా ఉపయోగించుకోండి. ఎలక్షన్ వచ్చేసి 3/5 అంటే ఎల్లుండి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎలక్షన్ జరుగుతుంది. అందరికీ నమస్కారం, థ్యాంక్ యూ.